అయితే ఇప్పుడు డీజే తిల్లు చూసిన తర్వాత వేణుగారు అప్రోచ్ అయినా లేకపోతే మీరు ఆడిషన్కి పోయినరా? డీజే టిల్లు నేను చేస్తున్న సంగతి వేణుగారు వేణుకే కాదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. డీజే టిల్లు రిలీజ్ అయిన తర్వాతనే అరే బాగా చేసిండు ఈయన అని చెప్పేసి అనుకున్నారు. ఈయన ఈయన చేసిండు అని అనుకున్నారు తప్ప. అయితే ఏమైందంటే ఈ మనం అనుకున్న ఇందాక పిట్టకథల సినిమాలో ఆ తరుణ్ భాస్కర్ గారు చేసిన అదే ఎపిసోడ్ని వేణుగారు కూడా చూడడం జరిగింది. వేణుగారు కూడా చూడటం చూసి ఆయన అనుకున్న కథలో ఈ నారాయణ క్యారెక్టర్కు ఇంతటి గంభీరత ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సూట్ అవుతాడు అని అనుకుని ఆయన మనసులో పెట్టుకుని ఉన్నాడు. నన్ను ఆడిషన్కి పిలిచినప్పుడు ఇమ్మీడియట్గా నాకు చెప్పేసిండు ఆయన, సార్ ఈ నారాయణ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మీరు అక్కడ ఫిక్స్ అయిపోయింది, లేట్ అయితే అవుతుందేమో తెలియదు కానీ ఈ సినిమాలో మీరు నారాయణ క్యారెక్టర్ మీరు చేయాలి సార్ అని ఆ రోజు ఆయన ఒక జోస్యం కూడా చెప్పిండు. ఈ సినిమా తర్వాత మీరు బాగా లెవెల్కి వెళ్ళిపోతారు సార్ మీరు అని అన్నాడు. వేణు సార్ చెప్పాడు, అంతకుముందు నాకు అసలు వేణుకు నాకు పరిచయం లేదు. అని మీరు నమ్మిండ్రా? అంటే ఫస్ట్ ఆయన కమెడియన్గా చేసిండు, సినిమాలు చేసిండు, షోలు కూడా కమెడియన్గా చేసిండు. ఒక కమెడియన్ వచ్చి డైరెక్టర్ అవుతాడు, డైరెక్టర్గా సినిమా తీస్తున్నాడు, అది కూడా ఒక కొత్త సినిమా, ఫస్ట్ సినిమా ఆయనకి, అది పోతుందని మీరు నమ్మిండ్రా? అంటే ఇంత గొప్ప హిట్ అవుతుందని మీరు నమ్మిండ్రా? ఆయన కమెడియన్ వేణు అని నాకు తెలియదు, ఆయన జబర్దస్త్లు చేసిండని కూడా నాకు తెలియదు. అతన్ని చూస్తే నాకు ఇతన్ని సినిమాల్లో ఎక్కడో చూసినట్టు అనిపించింది అని అనుకున్నా. అంటే అప్పటివరకు మీరు సినిమాలో కూడా చూడలేనని? నేను ఇక్కడ చూసినట్టు గుర్తులేదు, నాకు చూసినట్టు గుర్తులేదు అనుకొని అతను కూడా ఆడిషన్కి వచ్చాడు అనుకున్నాను. నేను అక్కడ కూర్చుంటే అతను కూడా ఆడిషన్కి వచ్చాడు నాలాగానే అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలిసింది ఇమీడియట్గా, అంటే తర్వాత అంటే ఆఫ్టర్ 10-15 మినిట్స్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత, నేను ఇచ్చిన ఆడిషన్ తీసుకొచ్చి ఈయనకు చూపిస్తుంటే ఆయన చూస్తుంటే పక్కన ఉన్న పిల్లవాడు చెప్పాడు, అదే నన్ను ఫస్ట్ ఒక అబ్బాయి పిలిచాడు, పిలిచి సార్ ఈయన సార్ డైరెక్టర్ అంటే నేను నిజంగానే ఒక 2-3 సెకండ్లే ఎక్కువ కాదు ఇతను డైరెక్షన్ చేస్తాడా అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత వెంటనే నాకు థాట్ వచ్చింది, ఏమో ఏ పుట్టలు ఏ పాము అని చెప్పలే కదా, అందువల్ల చేస్తాడేమో అని అనుకున్నాను. అందులో దిల్రాజ ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళు ఏమి ఆషామాషి ఇవ్వరు కదా, ఎన్నో రకాల టెస్టులు చేసి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే కదా ఇచ్చేది, కాబట్టి చేస్తాడని అనుకున్నా. కానీ ఆయన తర్వాత నాకు స్టోరీ నేరేషన్ చేస్తున్న విషయం, నా క్యారెక్టర్ను నేరేషన్ చేస్తున్న విషయం చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇంత డీప్గా ఆయన ఆలోచిస్తున్నాడు, ఎవ్రీ మూమెంటు ఆయన ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా మొత్తం సినిమా కథ చెప్పేవాడు. ఎప్పుడు చెప్పినా ఇలా ఈరోజు చెప్తాం కదా, ఈరోజు అవుతుంది కదా, మళ్ళీ రేపు మళ్ళీ రెడీ రెడీ అందరు రెడీ రండి రండి అని చెప్పి మళ్ళీ కూర్చొని పెడుతుండే మళ్ళా కథ గురబాబా అని అనుకుంటుండేగా. అంటే ఆ విధంగా అంటే 1-4 సార్లు చెప్పడం వల్ల మేము దాంట్లో లీనమైపోయాం అని అనుకుంటాడని ఆయన భావన. ఆయనకి ఈజీ అవుతుంది అన్నది ఆయన కూడా. రెండవది అది స్టోరీ మొత్తం తెలిసింటే వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ అదర్స్ అనేది కూడా తెలుస్తుంది కదా అని ఆయన ఆలోచన. ఎట్లా అనిపించింది మీకు ఆ ఊర్లో పోయి అక్కడ ఉండడం అనే రోజులు? హ్యాపీగా ఉండే, నేను పల్లెటూరు వాడిని కదా, పల్లెటూరు వాడిని కాబట్టి నేను మా ఊర్లో ఉన్న ఫీలింగే కలిగింది నాకు. మా ఊరు అట్లే ఉంటుంది రామాయణపేట, మాకు కూడా పొలాలు ఉన్నాయి, ఇంత వ్యవసాయం ఉంటుంది, నాకు మట్టి అంటే ఇష్టము, చెట్టు అంటే ఇష్టము, పుట్టు అంటే ఇష్టము, గాలి నీరు అంటే ఇష్టము, కాబట్టి నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి ఆ పల్లెలు ఈ గుణపెంకల ఇండ్లు ఈ అరుగులు జాలట్లో కూర్చున్నాడు ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన. నేను మా ఇంట్లో కూర్చుంటే నేను ఈ కింద జాలడానే ఉంటుంది ఒకటి, అందులో కూర్చుంటాను హాయిగా. అంటే ఎప్పుడైనా మళ్ళీ ఊళ్ళో ఉన్నారు కదా, ఎప్పుడైనా మరి దావట్లే ఉన్నాయినా? నేను అవిటికి దూరం. అవిటి దూరమా? మాధురి తెల్లకల్లు కూడా తాగరు? తెల్లకల్లు ఈ మధ్య తాగుతున్నా, ఈ మధ్య ఎట్లా తాగుతున్నా అంటే అది కూడా బలగం సినిమాతోనే తాగుతున్నా. బలగం సినిమా ఒకరోజు ఏమైంది, నేను లేట్ నైట్ పోయినా సిరిసిల్లకి, రేపు షూటింగ్, ఈరోజు ఇక్కడ ఏదో షూట్ చేసుకొని లేట్ నైట్ పోయినా, రాత్రి పోయేటప్పటికి 1 గంటలో 2 గంటలు అయింది. అప్పుడు మేనేజర్ గారికి ఫోన్ చేసి సార్ నేను వచ్చినాను అని చెప్పేసి అంటే కార్ పంపించిండు, హోటల్ తీసుకుపోయిన, హోటల్ దిగిన తర్వాత నేను స్నానం చేయడానికి రూమ్లోకి వెళ్ళినా బెల్ మోగింది, కాలింగ్ బెల్. స్నానం చేసి వచ్చి డోర్ తీసేటప్పటికీ అతను లాడ్జ్ బాయ్ చెప్పిండు, సార్ మేనేజర్ గారు వచ్చి బెల్ చేసింది సార్ ఇందాక అని. సరే నేను ఆయన రూమ్ దగ్గరికి పోయినా, పోయి పోయి బెల్ చేస్తే ఆయన భోజనం చేయడానికి కూర్చున్నాడు. సార్ రండి అంటే పోయినా వెళ్ళినా, ఆయన మందేస్తారా సార్ అన్నాడు. నేనన్నా నాకు అలవాట్లేదు సార్ మందు, కళ్ళు తాగండి సార్ అన్నాడు. అది ఎందుకేమో కళ్ళు తాగండి అనేటప్పటికి నాకు మరి నేను ఆ రాత్రి 1 గంట వరకు కలిసిపోయి రావడం వలన లేకపోతే ఫ్రెష్గా అప్పుడే స్నానం చేయడం వల్ల ఏదో తాగాలని అనిపించడం వలన కానీ ఒక గ్లాస్ తాగుతా సార్. నా జీవితంలో నేను ఎప్పుడు ముట్టుకోలేదు కళ్ళు, ఈవెందని మాది వ్యాపారం అదే కళ్ళు వ్యాపారం. అంటే వ్యాపారం అంటే మేము వ్యాపారం చేయలేదు కానీ మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, ముట్టుకోలేదు. నీర తాగేవాడిని నేను, నీర చాలా ఆపేక్షగా తాగేవాడిని. ఒక గ్లాస్ తాగుతా అని చెప్పేసి 2-3 గ్లాసులు తాగినా. ఇప్పుడు కూడా ఎవరైనా పెద్ద దావత్ ఏర్పాటు చేస్తారు, 13 సంవత్సరాలది ఉన్నది, 30 సంవత్సరాలది ఉన్నదని తీసుకొస్తుంటారు, లొట్టి ఉన్నదని అడుగుతారు. ఇంత కళ్ళు ఎప్పుడు తాళ్ళు ఎక్కలేదు మరి? నాకు తాళ్ళు ఎక్కడము, ఈత చెట్లు ఎక్కడము లేదు.
నీర తాగుతా, తాటి ముంజలు తింటా. మంచిగా ఇక మన తెలంగాణ కల్చరే కదా కదా మొత్తం చేసాడు. సో మరి అంటే సినిమా లాస్ట్కి ఇట్లా మనం వేణు సరే మన మరి చేసిండు మనకి అట్లా ఏం తర్వాత చేయలేదు. ఏం చేయలేదు, సినిమా సక్సెస్ మీట్లోనే మొత్తం అయిపోయింది. నేను కూడా సక్సెస్ మీట్లో అన్నింటిలో పాల్గొనలేదు. అదే ఒక సిరిసిల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి వెళ్ళినా, తర్వాత ఇక్కడ ఆఫీసులో ప్రెస్ మీట్ ఒకటి పెట్టినప్పుడు వెళ్ళాను, రెండు ఇంకొకటి ఎక్కడో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, మూడు అంతే తప్ప ఇంకా మిగతా ఈ సక్సెస్ మీట్లకు కానీ ఈ ర్యాలీలకు కానీ నేను వెళ్ళలేదు. నేను అజయ్ భూపతి గారి సినిమా RX100 చేశారు ఇంతకుముందు, ఆ సారిది ఒకటి మంగళవారం అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పేరే మంగళవారం, అది రావులపాలెంలో జరుగుతున్న షూటింగ్ ఆంధ్రాలో. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి కూడా నేను దాంట్లో పనిచేస్తున్నా, వీళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా నేను రావులపాలెంలో షూటింగ్లో ఉన్నా. మరి ఇప్పుడు తెలంగాణ యాస నుంచి వెళ్ళి మళ్ళీ ఆంధ్ర యాస ఎట్లా మరి? ఏ చెప్పలేమా, చేస్తామండి. అయ్యి బాబు మీరు భలే ఉన్నారండి, చెప్పేస్తాను. చెప్పేస్తారు రాయలసీమ ఆంధ్ర ఏదైనా కూడా నరికి పారేయడమే ఏంది అది, చెప్పేస్తాం. ప్రాక్టీస్ చేసాం, ఏముంది మేడం పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఏ భాష అయినా సినిమా చెప్పేస్తారు కదా, క్యారెక్టర్ చెప్తారు సార్, ఇది క్యారెక్టర్ మీది ఇలా ఉంటుంది సార్, ఇలాగ చెప్పండి. ఒక స్లాంగ్ ఒకటికి రెండు సార్లు అనుకుంటాము, మూడోసారి వచ్చేస్తుంది, నాలుగోసారి ఐదోసారి వచ్చేస్తుంది అంతే. ఇదంతా ఇప్పటిది, ఇప్పుడు ఇది ఇంత సినిమాలది ఇదంతా అయింది, జరగబోతుంది. జరిగింది మాట్లాడుకుందాం ఒకసారి, చిన్నప్పుడు ఎట్లా ఉండే, చిన్నప్పుడు అసలు ఎట్లుండే మురళి అంటే ఎట్లా ఎక్కడేసుకొని ఉంటుంది అబ్బా, పంచలు వేసుకున్నారు కదా. సో అట్లా కాదు, స్కూల్లోకి పోయేటప్పుడు అల్లరి చేసేవాడా, లేకపోతే ఎట్లా కాలేజ్ డేస్ లో అమ్మాయిలు వెనకాల తిరగటోడా, లేదు అసలు. హెచ్ఎస్సి మాది చెప్పాను కదా గజ్వేల్లో, నువ్వు అమ్మాయిలంటే గుర్తొచ్చింది, బి శకుంతల, వి శకుంతల, పుష్పలతా రెడ్డి, సోఫియా బేగం అనే నలుగురు అమ్మాయిలు మా క్లాస్లో ఉండేవారు, నా క్లాస్మేట్స్ వాళ్ళు. 8th క్లాస్ నుంచి 10th హెచ్ఎస్సి వరకు ఇట్లా కూడా చూడలేదు సిరి, అయ్యో ఇట్లా కూడా చూడలేదు. చూస్తే ఆ పెద్ద మనిషి కనీసం చూడటానికి కూడా సాహసించేవాళ్ళం కాదు. నన్ను ఎక్కడ కూర్చునే పెడుతుంది, తెలుసా, ఈ నలుగురు పక్కన కూర్చుని పెడతారు ముందడి బెంచ్లా. అయ్యా ఇట్లా కూర్చోబెట్టిన ఇట్లా కూడా చూస్తుంది కాదు, నేనే కాదు అసలు. మా అప్పట్లో అమ్మాయి వంక చూడటం అనేది, ఆమె ఇటు చూడడం కానీ మనవాడు చూడడం కానీ సమస్య లేనే లేదు. ఈ నలుగురు నా క్లాస్మేట్స్. సరే సిరి, నీ నిజంగా నీ పుణ్యమా అని ఈరోజు ఆ నలుగురిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ నలుగురు ఎక్కడ ఉన్నా కూడా నాకు ఎందుకో చూడాలనిపిస్తుంది ఇప్పుడు. నిజం. సో చూడండి మన మురళి ఫ్రెండ్స్ అందరు, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక ఫోన్ చేయండి సార్, మీకు అవైలబుల్లో ఖచ్చితంగా ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే మీరు నలుగురు ఖచ్చితంగా కలవాలి. ఇది నువ్వు కట్ చేయొద్దు సిరి, అసలు కట్ చేయండి. బి శకుంతల బాయి, వి శకుంతల దేవి, పుష్పలత రెడ్డి, సోఫియా బేగం, ఈ నలుగురు నా క్లాస్మేట్స్. మిగతా జెంట్స్ మేము 10-30 దాకా జెంట్స్ పిల్లలు అంటే బాయ్స్ ఉండేవాళ్ళం. అప్పుడైతే ఒక్క ముక్క కూడా మాట్లాడేవాళ్ళం? లేదు మేడం, లేదు, ఎప్పుడు లేదు. ఈవెన్ కాలేజీలో కూడా ఆ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు మేము, నాకు అంత అటువంటి. నేను ఎంతసేపు గేమ్స్, స్పోర్ట్స్ ఇవి కొంచెం చదువు మీద నా మంచి ధ్యాస ఉండేది. అంటే బ్యాక్ బెంచర్ కాదనమాట? కాదు, నేను క్లెవర్ స్టూడెంట్ని, బాగా క్లెవర్ స్టూడెంట్ని నేను. నాకు మంచి మార్కులు వచ్చేవి, నన్ను టీచర్లు ఇష్టపడేవాళ్ళు, లెక్చరర్స్ ఇష్టపడేవాళ్ళు, నేను ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు జీవితంలో. రాముడు మంచి బాలుడు ఆ టైప్లో ఉండేవాళ్ళు. మా పెద్దలు చూసినా అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నా. మా అమ్మ ఫస్ట్ మా అమ్మ పోయి చూసి వచ్చింది, మా అమ్మ పోయి ఏం బాగున్నది రా పిల్ల అన్నది, మా నాయన పోయి ఇచ్చిండు, హాయ్ బాగున్నది పిల్ల అన్నాడు, చేసుకున్నా. నాన్న నాన్న చెప్పింది కాబట్టి చేసుకున్నారు. అట్లే అమ్మ, మా నాయన, మా చెల్లె ముగ్గురు పోయారు చూసేసి వచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లున్నారు ఇవ్వండి, ఇప్పుడు మళ్ళీ సినిమాలలో చూస్తున్నారు కదా, ఏమన్నా తేడా అనిపిస్తాను? అసలు నేను ఇక్కడికి ఇంటర్వ్యూ తీసుకొద్దాం అనుకున్నా, కానీ మా బావమరిది మళ్ళీ అందరూ మా బంధువులు ఇంట్లో ఉన్నారు, అందువల్ల తీసుకురాలేదు. తీసుకొస్తాం మళ్ళీ మళ్ళీ పక్క. ఇప్పుడు మంగళవారం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి పెట్టుకుందాం, పెట్టుకుందాం మంచిగా మీ ఇద్దరిది.